హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మీరు భారత్ గ్యాస్ వినియోగదారులు అయితే కనుక చూడండి, మీరు వెబ్ లాగిన్ చేస్తారు కదా భారత్ గ్యాస్కి సంబంధించి, దానికి పాస్వర్డ్ మర్చిపోతే కనుక లాగిన్ పాస్వర్డ్ ఏ విధంగా ఫర్గెట్ చేసుకోవాలి ఇప్పుడైతే చెప్పబోతున్నాను. దీనికోసం అయితే మీ యొక్క మొబైల్ ఫోన్లోని ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేసి మై ఎల్పిజి లేకపోతే భారత్ గ్యాస్ ఓకే ఏదైనా కానీ టైప్ చేసి సెర్చ్ చేయండి. ఓకేనా, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ మై ఎల్పిజి డాట్ ఇన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మీది ఏ గ్యాస్ అయినా కానీ, కొంతమంది భారత్ గ్యాస్ వాడతారు, ఇంకొంతమంది హెచ్పి గ్యాస్, ఇంకొంతమంది ఇండియన్ అని ఉంటుంది. ఓకే, అందుకోసం అని చెప్పేసి మీది ఏదైతే అది చూజ్ చేసుకోండి. ఓకే, నేను అయితే భారత్ గ్యాస్ గురించి అయితే చెప్తున్నాను. ఓకే, ఈ విధంగా టైప్ చేసిన దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీది ఏదే మీది ఏ గ్యాస్ వాడుతున్నారో ఆ గ్యాస్ మీద ఇలా ట్యాప్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి సైన్ ఇన్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఏమైనా కొత్తగా రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే కనుక ఇక్కడ కింద న్యూ యూజర్ అని కనిపిస్తుంది చూడండి, దీనిపైన ట్యాప్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఫామ్ ఓపెన్ అవుతుంది. కన్జ్యూమర్ నెంబరు, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు ఎంటర్ చేసి ముందుకు వెళ్ళి ఇలా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే చూడండి, పాస్వర్డ్ ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయ్యి ఉన్నారో పాస్వర్డ్ మర్చిపోయారో అనుకోండి, అప్పుడు సైన్ ఇన్ పేజ్ ఒకసారి ఓపెన్ చేయండి. ఓకే, సైన్ ఇన్ పేజ్ ఇది. అయితే ఇక్కడ చూడండి కింద ఫర్గెట్ పాస్వర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీనిపైన ఇలా ట్యాప్ చేశారంటే కనుక ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ కన్జ్యూమర్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట, కన్జ్యూమర్ నెంబర్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఖాతా బుక్లో ఉంటుంది అనమాట, మీది ఏ గ్యాస్ అయితే ఆ గ్యాస్. ఓకే, భారత్ అయితే భారత్, హెచ్పి అయితే హెచ్పి, అట్లా మీ ఆ బుక్లో చూస్తే బుక్లో కనిపిస్తుంది. లేదంటే మీకు ఎవ్రీ మంత్ మీరు గ్యాస్ తీసుకునేటప్పుడు ఒక బిల్లు వస్తుంది చూడండి, ఆ బిల్లు పైన కూడా ఉంటుంది. జస్ట్ మీకు చూపిస్తే చూడండి, చూడొచ్చు. ఓకేనా, ఇక్కడ చూడండి కన్జ్యూమర్ నెంబర్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి చూడండి, ఎన్ని 8 డిజిట్స్, జస్ట్ 8 డిజిట్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఎంటర్ చేశాక కింద వచ్చేసి రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు, మీకు గ్యాస్కి లింక్ అయ్యి ఉన్న మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. విధంగా ఎంటర్ చేసిన తర్వాత కింది క్యాప్చా కూడా ఎంటర్ చేయండి. ఓకేనా, ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. అయితే ఇప్పుడు మన లింక్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే గ్యాస్కి లింక్ అయ్యి ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందో ఆ ఓటీపీని ఎంటర్ చేసి కంటిన్యూ చేయాలన్నమాట. మీ ఐడి చూపిస్తుంది ఆల్రెడీ, మీ యూజర్ నేమ్ పైన యూజర్ ఐడి అయితే చూపిస్తుంది అనమాట. ఓకేనా, యువర్ భారత్ గ్యాస్ లాగిన్ ఐడి అని చెప్పేసి పైన చూపిస్తుంది చూడండి, అది యూజర్ నేమ్, యూజర్ ఐడి. ఓకేనా, వచ్చింది చూడండి, ఇది వచ్చిన ఈ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, ఎంటర్ చేసి కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసినట్టయితే నెక్స్ట్ మీకు ఈ విధంగా చిన్న పాపప్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి పాస్వర్డ్ సెట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది అనమాట, న్యూ పాస్వర్డ్ అలాగే రీటైప్ పాస్వర్డ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. సార్లు ఎంటర్ చేయాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే, ఆల్రెడీ చేంజ్ అయితే అయిపోయింది. ఓకేనా, యువర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ చేంజ్డ్, కైండ్లీ లాగిన్ విత్ న్యూ పాస్వర్డ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.